నెక్స్ట్ ఏం చేసుకోవచ్చారు రాజనగర్లో? రాజనగర్లో అక్కడ స్నాచింగ్స్ విపరీతం స్నాచింగ్స్ అవుతున్నాయి. స్నాచింగ్స్ అని కంట్రోల్ చేసామండి. గత 3 ఇయర్స్ కంపరేటివ్ స్టేట్మెంట్ చూసినా టోటల్ స్నాచింగ్స్ కంట్రోల్ అని. స్నాచింగ్స్ కంట్రోల్ అంటే నేను పీడీ యాక్టివిటీ కంట్రోల్ చేయలే, ఎక్సెస్ ఆఫ్ పవర్ పెట్టి కంట్రోల్ చేయలే. గ్యాంగ్ ఒకటి డాన్ గ్యాంగ్ అని ఉండే, స్నాచింగ్ గ్యాంగ్ ఉండే, గ్యాంగ్ 14 మంది గ్యాంగ్ న్యాప్ చేసి వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళకు చేయడం మూలంగా ఆ ఏరియా మొత్తం ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేది స్నాచింగ్ మనకు వచ్చేది, అఫెన్సెస్ మొత్తం కంట్రోల్ అని. రాజేంద్రకి స్నాచింగ్తో పాటు సూడో పోలీస్ ఒకటి ఉండేది, బీదర్ గ్యాంగ్ కొన్ని బీదర్ గ్యాంగ్ కూడా న్యాప్ చేసి సూడో పోలీసింగ్ కూడా కంట్రోల్ చేసాము. తర్వాత అన్నోన్ డెడ్ బాడీస్ ఎక్కువ ఉండే మూడు ఇక్కడ, మర్డర్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేసి. మీరు పనిచేస్తున్న రాజేంద్రనగర్ సబ్ డివిజన్లో మీరు కేసులు చేసిన కేసులు చెప్పుకొచ్చారు, ఇప్పుడు కూడా ఒక కేసు చేయలేకపోయినాయి అన్న ఫీలింగ్తో ఏమో ఒక కేసు అని ఉందా? నాకు చరిత్రలో ఏ కేసు చేయలేని ఫీలింగ్ లేదు. నేను ప్రొఫెషనల్ కాంపిటెంట్, ప్రతి కేసు నేను ఏ విధంగా నేను చేయలేని కేసు ఎవరు చేయలేదు, అన్ని యాంగిల్స్లో ప్రూవ్ చేస్తాను నేను. ఆ డిస్సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదు మురళి. ఇప్పటివరకు మీ సర్వీస్లో ఒక నా సర్వీస్లో పోలీసింగ్ పోలీస్ ఆఫీసర్గా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్సాటిస్ఫాక్షన్. ఓకే, పూర్ణ పురుషుడు. రాజేంద్రనగర్ తర్వాత ఎక్కడ వెళ్ళాను? రాజేంద్ర తర్వాత ఎక్కడ వెళ్ళాము అక్కడనే. రాజేంద్ర తర్వాత దురదృష్ట సంఘటనలు అన్ని అక్కడ నుండి చోటు చేసుకున్నాయి. రాజేంద్ర తర్వాత మీరు దాని తర్వాత వికారాబాద్ ఓఎస్డీకి వేశారు మురళి. అప్పటికే ఈ చేంజింగ్ స్టార్ట్ అయింది, పేరు రావడంలో ఈర్చుతున్నాం, లేకపోతే పర్ఫెక్ట్నెస్ ఈర్చుతున్నాం, యథార్థవాది లోక విధాన ఈర్చుతున్నాం, రకరకాల కారణాలతోనూ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ చూసి జలిస్తున్నాం, రకరకాల వ్యక్తులు సమూహంగా తయారయ్యి ఒక కుట్ర పని నాకు అప్పుడు. అంటే మీరు రాజేంద్ర నగర్ నుండి వికారాబాద్ వెళ్లకుండా నాకు మాదాపూర్ సబ్ డివిజన్ కావాలని పట్టుబట్టారు అనేది ఒక వార్త పళ్ళు వచ్చింది. నేను పట్టుబడితే ఇచ్చేటప్పుడు పోస్టింగ్ కూడా నేను ఆడే ఉంటాను. ఆడికెళ్ళేందుకు 2.5 ఇయర్స్లో 3 ఇయర్స్ కంప్లీట్ కావాలి కదా. నేను పట్టుబడితే ఆడే ఉంటాను. పట్టుబట్టి మాదాపూర్ సబ్ డివిజన్కి వస్తారని ప్రచారం కూడా చేసుకున్నారు. ప్రచారము ఎవరు చేస్తే రకరకాల వ్యక్తులు చేస్తున్నాం మురళి. నేనేమన్నా ప్రెస్ మీడియా పెట్టి ప్రెస్ మీట్ ఇచ్చిందా? నేను మాదాపూర్ సబ్ డివిజన్ వస్తున్నా అది అయితే నాకు నడుస్తుంది లేకుండా ఎక్కడైనా పనిచేస్తే కదా మురళి. కానీ వికారాబాద్ ఎందుకు అట్లా ఉంటే వికారాబాద్ ఎందుకు వస్తుండే నేను? వికారాబాద్ ఎందుకు మీరు? ఎగ్జాక్ట్ అప్పటికే స్టార్ట్ అయింది మురళి ఈ దుర్మార్గమైన చర్యకు, నాంది పునాది అన్నీ జరిగినప్పుడు అవి అప్పటి నుండి వెంటాడుతూనే వస్తున్నాయి. 2011 నుంచి 11 అక్టోబర్ నుంచి అంతకుముందు నుండి జరిగింది. అంటే మీకు మీ వెనక అప్పటికే వెనుక ఒక ఒక దురదృష్టమైన చర్యకు పాల్పడే మూట ప్రయత్నిస్తుంది అనేది మాత్రం నేను గమనించాను. స్మెల్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. స్మెల్ వచ్చి గమనించిపోవడానికి నేనేమన్నా కరప్ట్ పోలీస్ ఆఫీసర్ గాను లేకుంటే లంగపనులు చేసినట్టు గాను ధైర్యంగా ఎదుర్కోవాలి. లెట్ హిమ్ కమ్. నాకు తెలుసు అది 15 రోజుల ముందు తెలుసు ఏసీపీ రైడ్ చేస్తున్నాను అని ఇంట్లో మా మిస్సెస్ కూడా చెప్పాను. వికారాబాద్లో అసలు మీరు ఎందుకు ఎక్కువ కాలం చేయలేకారు? అక్కడ కూడా పరిస్థితి అప్పటికి నేను వికారాబాద్ పోస్ట్ రిపోర్ట్ చేశాను. అక్కడ నాయక్ గారు అని ఎస్పీ ఉండే మురళి. వికారాబాద్ అంతకుముందు అరసీ ఎస్పీ హరిశ్చంద్ర గారి కానీ క్వార్టర్ ఉంటుంది మురళి. నాకు క్వార్టర్ ఏంటి సార్ అంటే క్వార్టర్ లేదు నువ్వు బయట ఉండాలంటారు. ఎందుకు సార్ కాలేజ్ ఎందుకు సార్ ఈ క్వార్టర్లో నేను ఉంటా అంటే లేదండి ఇక్కడ అనంతగిరి కుట్రకు అప్పుడప్పుడు సీనియర్ ఆఫీసర్స్ వస్తుంటారు వాళ్ళ గురించి అంటే ఇది కుట్రలో భాగం నడుస్తూ స్టార్ట్ అయింది అర్థమవుతుందా? స్టార్ట్ అయింది అప్పుడు నడుస్తుంది. అది నడుస్తున్నప్పుడు నేను సార్ రిక్వెస్ట్ చేశాను సార్కు, రిక్వెస్ట్ సార్ నాకు ఆ ఇల్లు ఇస్తే నేను ఇన్సైడ్ ప్రింట్ చేసి ఉంటాను, నాకు ఐ హ్యావింగ్ మై ఓన్ థ్రెట్ సార్ అని కూడా రిక్వెస్ట్ చేశాను. లేదు సార్ అసలు నేను ఇట్స్ నాట్ మై జ్యుడిషియల్ లేదని చెప్పాడు. నా పర్మిషన్ లేదు నేను చేయలేనని చెప్పాడు. సార్ ఒకసారి పర్మిషన్ ఏంటి సార్ డిఐజీ గారిని మీరు రిక్వెస్ట్ చేస్తాను, నాగరెడ్డి సార్ని మీరు రిక్వెస్ట్ చేశాను అంటే నాగరెడ్డి సార్ కూడా రిక్వెస్ట్ సార్ నాకు ఆ క్వార్టర్ ఉంటే నేను పనిచేస్తాను సార్, వికారాబాద్ పనిచేయడానికి వచ్చాను, లేకుంటే నేను నాకు ప్రమోషన్ కూడా ఉంది, నెల లోపల ప్రమోషన్ ఉంది. అప్పటికే ప్రమోషన్ అయ్యేదినే అది ఆపాను. 3 రోజుల్లో ప్రమోషన్ వచ్చింది, దీని గురించి ఆపాను. అర్థమైంది కదా? ప్రమోషన్ కూడా ఆపేశాను ఎందుకంటే స్టేట్ ఫస్ట్ నాకేం దేవుని ప్రమోషన్ నీకే రాదు, ఆపేశారు. సరే అదన్నీ తెలుస్తున్నాయి. ప్రమోషన్ గురించి కూడా కోర్టుకోరు మురళి. హైకోర్టు కూడా డైరెక్ట్ సీక్వెన్స్ చెప్పండి. వికారాబాద్ సీక్వెన్స్లో చెప్పేస్తే వికారాబాద్ ఇల్లు ఇవ్వలేదు, క్వార్టర్ ఇవ్వలే. నేను నాగరెడ్డి సార్ తను డిఐజీ గారి తరఫు హైదరాబాద్ రేంజ్ డిఐజీ మీరు రిక్వెస్ట్ చేశాను సార్ నేను పనిచేయడానికి వచ్చాను సార్ పోవడానికి రాలేదు అంటే మంచి కూర్చోబెట్టి సర్వీస్ నేనేం చేయలేను అది ఎవరు అడ్జస్ట్ విత్ సర్కమ్స్టెన్సెస్ అన్నాడు. అంటే నాకు బ్లింకింగ్ అయింది, ఇది ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఎస్కి వెళ్తున్నారు, వెయిటింగ్ నుండి చెర్రపల్లి మేము అవన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఇది మన చెంచు ఆర్ఎస్కి కన్ఫర్మ్ అవుతుంది, ఆర్ఎస్ కన్ఫర్మ్ అవుతుంది. ఓహో ఓహో అని సరే సార్ మరి బయట ఉంటే అక్కడ ప్లాన్ చేసి ఏదైనా తప్పుడు కేసు తిరిగియచ్చు. వికారాబాద్ స్మాల్ విలేజ్, నేను రూమ్లు ఉంటే లేనిపోను అని కూడా అట్రిబ్యూట్ చేయొచ్చు కదా. ఇంత చేసిన మహానుభావులు అజ్జేరా అని నేను యాంటిసిపేట్ చేసిన.
యాంటిపేట్ చేసి నేను డిస్కస్ విత్ మై ఫ్యామిలీ అండ్ చేయలేను. అలాంటి యాంటిపేట్ చేసేటప్పుడు ఉండాల్సిన అవసరం లేదు, మనం సిక్ చేసి వచ్చేయన్నారు. ఎందుకంటే ఈ ట్రాక్ రైడ్ చేయడానికి ట్రాక్ జరుగుతుంది అనేది నాకు అంతకుముందే తెలుసు, ఒక నెల ముందు తెలుసు. ఇది మీరు ఇందాక నుండి టెలిఫోన్ ట్యాగ్ చేస్తున్నా, ఇందాక నుంచి మీరు ఇది అంటున్నారు, దాని అర్థం ఏంటి? కాలనాగు, ఈ పడగ నీడలో కాలనాగు ఉన్నప్పుడు కప్పుడే కాటేస్తారని తెలుసు. పడగ నీడకి తీసుకొచ్చి నువ్వు ఈ ఏసే తక్కువ ఉంది, ఈ పడగ నీడ అనేది నడుస్తుందని తెలుసు నాకు. అందుకొచ్చి ఇట్టి అనేది కాలనాగది, ఇది కాటేస్తుంది, ఈ పడగ నీడకి తీసుకొచ్చిండు అనేది. కాలనాగ ఎవరు అనుకుంటున్నారు? ఇక పేరు అవసరం లేదు, కానీ ఒక భయంకరమైనటువంటి విషపూరితమైన నాగది. అంటే ఆ కాలనాగతో మీరు గతంలో పనిచేశారు కదా, కాలనాగకి మీ మీద ఎందుకు అంత పగ పట్టింది? ఇప్పుడు కారణాలు రకరకాల కారణాలు ఉండవు. నేనైతే వ్యక్తిగత మీరు పనిచేశారు, ఆ కాలనాగతో మీరు కలిసే ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ, వ్యక్తిగత కారణాలు అయితే ఏం లేవు. నేను సమవుజ్జుని గాను, లేకపోతే చిన్న పోస్ట్ నాది, చెప్పుడు మాటలు విని కాటువేసే కాలనాగది. ఇంకా రకరకాల పాములు ఉంటాయి ఇందులో, చెప్పుడు మాటలు విని కాటు వేసే బ్లాక్ కోబ్రా. ఎందుకు యూజింగ్ ఎ వర్డ్ ఇస్ అ బ్లాక్ కోబ్రా అంటే, బ్లాక్ ముంబా అనే ఒక స్నేక్ ఉంటుంది ఆఫ్రికన్ అడవుల్లో. ఒక్క డ్రాప్ పాయిజన్కు 40 మంది చనిపోతారు. సో మోస్ట్ పాయిజనస్ స్నేక్ ఆన్ ది ఎర్త్ బ్లాక్ ముంబా. దాని జుడిషియల్ వచ్చేసి నేను అది స్టార్ట్ చేసింది. ఇక నేను ఎస్కేపు, కరవడం చావడం తప్ప వేరే మార్గం లేదు. సినిమా అర్థమైపోయింది. తప్పించుకుంటే ఎటు పోతాము? నాకు మల్టిపుల్ విజా ఉంది, అమెరికా పోతాము. చూడ అక్రమ ఆస్తులు ఎన్ని కోట్లు కూడా కట్టేసి పారిపోయిన సురేష్ రెడ్డి అని క్యాప్షన్లు వస్తుంది. తప్పించుకొని పారిపోయిన సురేష్ రెడ్డి, ఆ దొంగతనం పేరు తెచ్చుకోవాల్సిన అక్కడ అవసరం లేదు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఉంటే కదా. ఫైట్ చేద్దాం, డిసైడ్ అయ్యారు. ఎస్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఉనికి కొరకు పోరాటం, పోరాటంలో సాధిస్తాం అని చేసి నేను డిసైడ్ చేసుకున్నాను. లెట్ కానీ అని అనుకున్నాను. మళ్ళీ అక్కడ సిక్ రిపోర్ట్ చేశాను, పోయి దినేష్ రెడ్డి గారు రిపోర్ట్ చేసినప్పుడు అడిగాను, సరేష్ రెడ్డి వేయాలి ఎందుకున్నామని కూడా సార్ ప్రశ్నించాడు. సార్ తప్పని పరిస్థితులు వచ్చేసారు నాకు తెలియదు, నేను పోస్టింగ్ ఇస్తాను కూడా చెప్పాడు సార్. సరే, నేను అక్కడ సిక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత 11/11/11 11/11/11 బాబాగారి ఆ రోజు పుట్టినరోజు. ఏదైనా మంచి కార్యం చేద్దాం అనుకున్నా, శుభకార్యం చేద్దాం అనుకుంటే అశుభ కార్యంతో కాలనాగులు ఎంటర్ అయింది. అది ఎంట్రీ అనేది కూడా ఎట్లా ఉండాలి? మురళి, డోర్ కొడితే డోర్ తెరుస్తాం కదా. ఏసీబీ ఆఫీసర్స్ వచ్చినానుకో, డోర్ కొడితే డోర్ తెరుస్తాం కదా. డోర్ నాకు చేస్తాను, డోర్ తెరుస్తాం, నేను చూడండి, ఇన్వైట్ చేస్తాం.